ఛానల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుందని ఆశిస్తూ మీ గౌతమ్. హాయ్ హలో, నేను మీ గౌతమ్. అందరూ ఎలా ఉన్నారు? చూస్తున్నారు కదా, దసరా నుంచి హైదరాబాద్కి వెనక్కి వస్తున్న వెహికల్స్, ట్రాఫిక్ జామ్ చూడండి. నేనైతే ఇప్పుడు చిట్యాల విజయవాడ రూట్లో ఉన్న చిట్యాల వద్ద ఉన్నాను. ఈ ఎక్స్క్లూజివ్ కవర్ చేయడానికి అయితే ఇక్కడ పంతంగి టోల్ ప్లాజా వరకు వెళ్దామని చెప్పి వచ్చాను. చూడండి, ఇది హైవే లాగుందా, సిటీ ట్రాఫిక్ లాగుందా, ఇది పరిస్థితి. మామూలుగా అందరూ అంటూ ఉంటారు సంక్రాంతి దసరా వస్తే హైదరాబాద్ సిటీ సగం ఖాళీ అయిపోతుందని. ఫ్రైడే దసరా వచ్చింది, సాటర్డే సండే లాంగ్ వీకెండ్, అందరూ స్వగ్రామాలకు వెళ్ళిన వాళ్ళు వెనక్కి వస్తున్నారు. ఇదేదో హైదరాబాద్లో పీక్ ట్రాఫిక్ టైంలో మాదాపూర్లోనో హైటెక్ సిటీలోనో మన పంజగుట్ట సర్కిల్లోనో ఖైరతాబాద్లోనో ఉన్న ట్రాఫిక్ లాగుంది చూడండి. ఇది మనకి చిట్యాల ఎంట్రన్స్, చిట్యాల టౌన్. ఈ రూట్లో రెగ్యులర్గా ట్రాఫిక్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. ఏం లేదు, మనం విజయవాడ వైపు కెమెరా పెట్టామంటే మీకు అర్థమైపోయింది. ఈ డెన్సిటీ చూడండి, ఇది కూడా ఈ రూట్లో యాక్చువల్గా ఇలా ఉంటుంది మనకి మామూలు రోజుల్లో. ఇప్పుడు ఈ రూట్ వచ్చేసి మనం విజయవాడ వైపు చూపిస్తున్నాను, ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది కానీ డెన్సిటీ చూడండి. ఇదన్నమాట పరిస్థితి. ఇప్పుడైతే మనము పంతంగి టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి, అంటే మనకి ఓరార్కు ముందు వచ్చే లాస్ట్ టోల్ ప్లాజా, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు ఆ టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏంటో కూడా మనం ఒకసారి కవర్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. ఇంకా ఇది రేపు మార్నింగ్ దాకా ఇదే డెన్సిటీ ఉంటుంది. అంటే వీళ్ళు సమ్ అరౌండ్ విజయవాడ అనుకోండి, రఫ్గా విజయవాడలో సమ్ అరౌండ్ 3కి బయలుదేరితే ఇదన్నమాట పరిస్థితి. రేపు మార్నింగ్ వరకు, సమ్ అరౌండ్ 10 వరకు ఇదే డెన్సిటీ ఉంటుంది నాకు తెలిసి కన్ఫామ్గా. మన బీచ్ని ఇక్కడ పార్క్ చేశాను కంప్లీట్ రోడ్ మార్జిన్ నుంచి. మనం అయితే ఇప్పుడు టువర్డ్స్ పంతంగి టోల్ ప్లాజా వెళ్దాం, అక్కడ పరిస్థితి ఏంటో కూడా మీకు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తాను. ఓకే, లెట్స్ మూవ్. చూడండి ట్రాఫిక్. మనం వెళ్ళే రూట్ చూడండి, పండగకి వెళ్ళేటప్పుడు ఈ రూట్ అంతా అలా ఉంటుంది. పండగ నుంచి రిటర్న్ కొంచెం ఎర్లీ కన్నా బయలుదేరండి, కొంచెం లేట్ కన్నా బయలుదేరండి. పీక్ టైంలో బయలుదేరాలంటే మాత్రం ఇట్లా ఉంటుంది పరిస్థితి. మీరు ఎప్పుడన్నా ఈ ట్రాఫిక్లో ఎవరన్నా లాక్ అయ్యారా, ఈ ట్రాఫిక్ని ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చేశారా అనేది మీరు కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే టోల్ ప్లాజా దగ్గర పరిస్థితి ఏంటి అనేది కూడా మీకు అప్డేట్ చేస్తాను. ఇప్పుడైతే మనము టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 3-4 కిలోమీటర్ టోల్ ప్లాజా. చూడండి మనం వెళ్ళే ట్రాఫిక్ ఎలా ఉంది, అటు నుంచి వచ్చే ట్రాఫిక్ ఎలా ఉంది అనేది, అక్కడ ఎంత జామ్ అయింది ఏంటి అనేది మీకు క్లియర్గా నేను చూపిస్తాను. చూడండి టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేసాము. హార్డ్లీ పర్ లేన్ వచ్చేసి 5-6 వెహికల్స్ ఉన్నాయి ఆన్ అన్ యావరేజ్. ఇది రెగ్యులర్ ట్రాఫిక్ అనమాట విజయవాడ హైవే మీద. ఇది హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్ వచ్చే టోల్ గేట్ పంతంగి టోల్ ప్లాజా అని చాలామందికి తెలిసే ఉంటుంది. మనము ఇది దాటిన తర్వాత కార్ లెఫ్ట్లో అయితే పార్క్ చేసి అటునుంచి వచ్చే ట్రాఫిక్ విజువల్స్ అయితే మీకు చూపిస్తాను. ఎంత డెన్సిటీ ఉంటుంది, అసలుకి ప్రాక్టికల్గా లైవ్లో ఎలా ఉంటుంది ఈ ట్రాఫిక్ జాము ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తాను. స్టే ట్యూన్.
ఇక్కడే వరకు హెల్త్ ఇష్యూ ఉంది చూడండి పాపం ఎమర్జెన్సీ ఇక్కడేమో ట్రాఫిక్ జామ్ అయిపోయింది విపరీతంగా సంభవ ఈ టోల్ గేట్ స్టాఫ్ వచ్చేసి రాంగ్ రూట్ క్లియరెన్స్ ఇస్తున్నారు ఈ ట్రాఫిక్ లో పడితే మాత్రం అంబులెన్స్ కూడా లాక్ అయిపోతాయి అన్నమాట ఇట్లా ఉంటే ప్రాక్టికల్ ఇబ్బందులు చూడండి కిలోమీటర్లు కిలోమీటర్లు అయితే ట్రాఫిక్ అయిపోయింది ఇక్కడ సో Let's end up this video. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వన వారు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనేది నొక్కితే మన నుంచి వచ్చే ఈ వీడియోస్ మొత్తం మిస్ అవ్వకుండా ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బై బై మీ గౌతమ్ సైనింగ్ ఆఫ్